హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇలా ఎంప్టీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, సో వీటిని యూస్ చేసి అందమైన ఇయర్ రింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే ఏమీ ఖర్చు పెట్టట్లేదండి, నా దగ్గర ఉన్న వాటిని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇవి అందరి దగ్గర ఉంటాయి, సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇలా వేస్ట్గా పడేసేస్తుంటాం కదా, వాటిని ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా పెద్ద ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, వీటిని తీసుకోండి. ఇక్కడ నేను ఒక్క ఇయర్ రింగ్ ఒక్క చెవికి వేసుకోవడానికే చూపిస్తున్నాను. దానికోసం రెండు ఇలా ట్యాబ్లెట్స్వి రెండు కట్ చేసుకోవాలి. ముందుగా మీరు దీనికి నెయిల్ పాలిష్ వేసుకొనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డైరెక్ట్ కట్ చేసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు నెయిల్ పాలిష్ అనేది. సో ఇక్కడ నెయిల్ పాలిషే ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇలా కట్ చేసుకోవాలి, ఒక డ్రాప్ షేప్ వచ్చేలాగా ఇలా రెండింటిని కట్ చేసుకోండి. తర్వాత ఇలాంటి చిన్నవి ఉంటాయి కదా రౌండ్ షేప్లో, సో వీటిని ఒకదాన్ని కట్ చేసుకోండి ఇలా. సో ఇలా మూడు కట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే శారీస్ డ్రెస్ మ్యాచింగ్స్ ఉంటాయో వాటికి తగ్గట్టు నెయిల్ పాలిష్లు ఉంటాయి కదా, సో ఆ కలర్ తీసుకొని వీటికి ఇలా పెయింట్ చేసుకోండి. అందరి దగ్గర పెయింట్స్ ఉండాలి అని ఏమీ ఉండదు కదా, సో ఇలా నెయిల్ పాలిష్ అయితే బెటర్ అండి, ఈజీగా వేసేసుకోవచ్చు, త్వరగా డ్రై అయిపోతుంది. తర్వాత ఏదైనా పెళ్లి పత్రిక కానీ లేదా ఇలా స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఇదైనా సరే తీసుకొని గమ్ పెట్టుకొని మనం రౌండ్ కట్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ని దీని మీద అతికించుకోవాలి. సో వీటి కోసం సపరేట్గా మళ్ళీ పెయింట్లు అవన్నీ ఏమీ అవసరం లేదండి, చాలా సింపుల్గా ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. సో ఇలా అతికిచ్చేసుకొని ఆరనివ్వండి ఇవన్నీ. సో ఇంకా ఇది కొంచెం తడిగానే ఉంది. తర్వాత గమ్ పెట్టుకొని రెండింటిని కూడా ఇలా అతికించేసుకోండి. సో మీకు అటు ఇటు వస్తుంది, పర్ఫెక్ట్గా షేప్ కరెక్ట్గా రావాలంటే కుదరదండి, నాకు కూడా కుదరలేదు, కానీ ఏం పర్లేదు, అది ఎలా షేప్ తీసుకురావాలో కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత ఇలా నేను చమ్కీస్ ఉన్న నెయిల్ పాలిష్లో దొరికిందండి నాకు, సో నేను అది ఇక్కడ పైన వేస్తున్నాను, షైనీగా ఉంటుందని, లైటింగ్ ఫోకస్కి బాగా అనిపిస్తుంది ఇది. సో ఇప్పుడు తర్వాత ఒక పిన్ని వేడి చేసుకొని ఇలా దుంకలు పెట్టుకోండి. ఇక్కడ నేను చూపించాను కదా, సో దీనికి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేలాగా ఓ దుంక పెట్టుకోండి. అలాగే దీనికి కూడా రెండింటికి దుంకలు పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను ఇది ఫంక్షన్లో వేరే వాళ్ళు వేసుకుంటే చూశాను, వాళ్ళని అడిగితే 200 అని చెప్పారు. సో ఎందుకు మనం ఒకసారి ట్రై చేద్దామా అని ఒక ఆలోచన వచ్చి ట్రై చేశాను, సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది నాకైతే. సో మీకు యూజ్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాల్ చైన్తో చుట్టూ పెట్టుకున్నానండి, బ్యాక్ సైడ్ అయితే నేను ఏం పెట్టలేదు, చుట్టూ బాల్ చైన్ పెట్టాను, ఫ్రంట్ ఒక బాల్ చైన్ని ఇలా డ్రాప్ షేప్ పెట్టాను. తర్వాత ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి రింగ్స్ అయితే రెండు తీసుకోవాలి. మనం ఆల్రెడీ దీనికి దుంక పెట్టాం కదా, వీటికి ఈ దుంకలోంచి రింగ్ని అయితే మనం తీసుకొచ్చుకోవాలి అన్నమాట. రింగ్ని కొంచెం బాగా వెడల్పు చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టడ్కి కూడా ఇలా బాల్ చైన్ అయితే పెట్టాను, చూసారా. ఇలా జుమ్కాకి అయితే ఒక సైడే పెట్టానండి, మీకు కావాలంటే టూ సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు, నేను వన్ సైడ్ కవర్ అవుతుందని వన్ సైడే పెట్టాను. సో ఇప్పుడు ఒక చిన్న ఇలా పేపరు ఒక లేదంటే స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని నేను ఒక మందపు పేపర్ని తీసుకొని ఈ స్టడ్ని పెట్టుకొని గమ్తో ఇలా మన స్టడ్ ఏదైతే ఉందో దానికి అతికిచ్చేసుకోవాలి. సో అంతే అండి, ఎంతో చక్కగా ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయి చూసారు కదా. సో జుమ్కా కూడా చాలా అందంగా వచ్చింది, మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.